హలో చిల్డ్రన్, మనం పాఠం 24 విపత్తులు నిర్వహణ అనే పాఠం చూస్తాము. ప్రత్యేక భూభౌతిక పరిస్థితుల వల్ల, అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులకు ఎక్కువగా గురయ్యే దేశాల్లో భారతదేశం ఒకటి. మిగిలిన దేశాల్లో కూడా విపత్తులు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, కానీ అక్కడున్నటువంటి ప్రత్యేకమైన భూభౌతిక పరిస్థితులు వేరు, మన దగ్గర ఉన్న భూభౌతిక పరిస్థితులు వేరు. మన దగ్గర ఎడార్లు ఎక్కువే, అడవులు ఎక్కువే, నదులు ఎక్కువే, కొండచర్యలు ఎక్కువే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా భూమి మీద జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మన దేశం రెండోది కాబట్టి ఇక్కడ ఎక్కువ నష్టం వాటిల్లడం జరుగుతుంది. తుఫాన్లు, భూకంపాలు, కరువు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ తీవ్రతలతో సంభవిస్తుంటాయి. భారతదేశంలో తూర్పు ఆగ్నేయ ప్రాంతాలు తరచూ తుఫాన్లకు గురి అవుతూ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, మరియు మన ఎవరు ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా ఎక్కువగా తుఫాన్లకు గురవుతూ ఉంటాయి. పీఠభూమిలో, హిమాలయాల్లో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అంటే హిమాచల్ ప్రదేశ్లో కానీ, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ, లేకపోతే మన ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో, అంటే ఛోటా నాగ్పూర్ ప్రాంతం అంటే జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాలలో అనమాట. తర్వాత మళ్ళా మన తెలంగాణలో కానీ ఇట్లాంటి ప్రదేశాలలో ఎక్కువ శాతము భూకంపాలు అనేవి చూస్తుంటాం. మహారాష్ట్ర, మరి గంగా బ్రహ్మపుత్ర మైదానంలో వరదలు తరచూ సంభవిస్తుంటాయి. వరదలు అంటే ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు నదుల్లో నీరు బాగా పొంగి కొండల నుంచి నీళ్లు నదుల్లోకి వచ్చి ఆ నదుల్లో నీరు ఎక్కువ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లోకి వరదలు రావడం అనేది సంభవిస్తూ ఉంటుంది. పశ్చిమాన రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో రాయలసీమ ప్రాంతాలు తీవ్ర కరువుకు గురవుతుంటాయి. అంటే వర్షాలు తక్కువగా పడతాయి కాబట్టి ఎప్పటికీ కరువు ఉంటూనే ఉంటుంది. పంటలు పండవు, పంటలు పండేందుకు నీళ్లు సరిపోవు. పశువులకు ఆఖరికి కరువు ఎంత బాగా, ఎంత ఎక్కువగా సంభవిస్తుందంటే పశువులకు దాణా దొరకడం కూడా కష్టమవుతూ ఉంటుంది. అంటే అనేక రకాలైన ప్రమాదాలను మనం ఎంతో కొంత ఎదుర్కొనే ముప్పు ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురి కావచ్చు కొన్ని కొన్నిసార్లు. ఉదాహరణకు కోస్తా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు తరచూ వరదలు వస్తుంటాయి, తుఫాన్లకు గురి కావచ్చు, వారు ఉంటున్న ప్రాంతం భూకంపాలు కూడా రావచ్చు. ఇటువంటి ప్రాంతాలను బహుళ ప్రమాదాల ప్రాంతం, మల్టీ హజార్డ్ జోన్ అంటారు. అంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు అట్లా ఉన్నాయన్నమాట కొన్ని. ఈ విపత్తులను ఎదుర్కోవడానికి ప్రజలు సంసిద్ధంగా లేనప్పుడు దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు వరద వస్తుందనుకో, ప్రమాదం అవుతుంది. ఎప్పుడు ప్రమాదం అవుతుంది? దాన్ని ప్రజలు సిద్ధంగా లేకపోతే, అంటే వర్షాలు వస్తున్నాయని తెలిసినప్పుడు, వరదలు వస్తాయని తెలిసినప్పుడు, ఎప్పుడు ఈ సీజన్లో వస్తాయి, వానాకాలం సీజన్లో వరదలు వస్తాయని తెలిసినప్పుడు వాళ్ళు ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. అంటే ఎక్కువ నష్టం సంభవించినట్టుగా తక్కువ సామాన్లను పెట్టుకుని ఉండడము, లేదా విలువైన సామాగ్రి బ్యాంకుల్లో దాచుకోవడం అలాంటివి చేయటము, తర్వాత ఇన్సూరెన్స్ చేసుకోవడము, తర్వాత ప్రజలు ఎవరైతే ఉన్నారో సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఉండడం, ఇట్లాంటివి కనుక చేస్తే పర్వాలేదు, అందరూ సేఫ్గా ఉండొచ్చు. కానీ అలా సంసిద్ధంగా కనుక లేకపోయినట్టయితే, మా ఇల్లుది, మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మేము చాలా చూసాము, ఇలాంటివి కనుక భావిస్తే, ఇట్లా భావిస్తే కనుక ఇళ్ళు, పశువులు, మనుషులు కొట్టుకుపోవడం జరుగుతుంది. అప్పుడు వరద విపత్తు అవుతుంది. అంటే వరద వరదలాగా నీళ్లు వచ్చేస్తే సముద్రంలో కొట్టుకుపోతే పర్వాలేదు, కొంతవరకు నష్టం తగ్గించవచ్చు. బట్ ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలు ఇలా సంసిద్ధంగా లేకపోయినట్టయితే విపత్తు అవుతుంది, నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి విపత్తులను, వీటిని ఏ రకంగా విభజించవచ్చు, ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే దానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా చెప్పవచ్చరా. మామూలుగా వరదలంటే పర్వాలేదు, చిన్నగా వరదలు వస్తే, కొద్దిగా నీళ్లు ఎక్కువగా వస్తే చుట్టుపక్కల జనాలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు కనుక వెళ్ళిపోయినట్టయితే పర్వాలేదు. కానీ ఆ ఒక్కటేసారి, ఇప్పుడు ఒక కొన్ని సంవత్సరాలకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ మనకు 2017-18లో కేరళలో సంభవించినటువంటి ఒక కొండ చర్యల నుంచి వచ్చేటటువంటి వరద, ఒక డ్యామ్ కొట్టుకుపోవడం వల్ల వచ్చినటువంటి వరద వల్ల
అత్యంత వేగంగా ఆ నీరు ప్రవహించటం వల్ల ఒకటే రోజు లోపల కొన్ని మండలాలకి మండలాలు, జిల్లాలకి జిల్లాలు కొట్టుకుపోయినాయి. అంత ప్రమాదం ఏర్పడింది. మరి ఇటువంటి సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులను రెండు రకాలుగా విభజించవచ్చు. నిదానంగా సంభవించే విపత్తులు అంటే అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు సంభవించేటటువంటి కరువు, అంటే వర్షాలు సరిగ్గా పడకపోవడం అనేటటువంటిది కరువు. వర్షాలు సరిగ్గా పడకపోతే బావుల్లోను, చెరువుల్లోను భూగర్భ జలాలు లేకుండా పోతాయి. అప్పుడు పంటలు పండవు, పశువులకు దాణా దొరకదు, మంచినీళ్ళు దొరకవు, సాగునీరు దొరకదు, చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. మరి పర్యావరణ క్షీణత అంటే పర్యావరణాన్ని మనమే పాడు చేస్తున్నాం. దాన్ని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే అది తగ్గిపోతుంది. దాని యొక్క సురక్షిత ప్రాంతంలోంచి మనం వెళ్లకుండా అసురక్షితంగా అయిపోతూ ఉంటాం అనమాట. పర్యావరణం పట్ల మనం కనుక ప్రవర్తిస్తున్న విధానంలో ప్రవర్తిస్తే, అంటే పర్యావరణాన్ని మనం పాడు చేసినప్పుడల్లా అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పర్యావరణం సురక్షితం కాకుండా పోతూ ఉంటుంది. తర్వాత చీడ పురుగుల తాకిడి. చీడ పురుగులు అంటే ఒక పంటలో, అంటే ఒక పొలంలో సంభవించినటువంటి చీడ పురుగుల్ని అక్కడే గనక మనం గనక నివారించినట్లయితే చుట్టుపక్కల పొలాలకు అది పాకకుండా ఉంటుంది. మరి ఒక పొలంలోనో లేకపోతే ఒక ఊర్లోనో సంభవించినటువంటి చీడ పురుగుల తాకిడి అనేది మనం మిగతా ఊళ్ళకి, మిగతా పంట ప్రాంతాలకు పాకకుండా చేయాలి అని అంటే అక్కడికక్కడ దాన్ని నివారించగలగాలి, వెంటనే చేయగలగాలి. అది ఈ కాటకం. కాటకం అంటే మీకు తెలుసు, కరువు కాటకాలు అంటే కరువు అంటే వర్షాలు పడకుండా ఉండడం. కాటకం అంటే ఎక్కువ ఊళ్ళకు ఊళ్ళు తగలబడిపోవడం, అంటే అడవుల్లో నిప్పులు రావడం అనమాట. నిప్పు సంభవించడం, చెట్లు ఒకదానికొకటి గుద్దుకొని, కానీ ఏదో ఒక రీజన్,